వెల్కమ్ టు షీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ ఐఎం భారతి ఈరోజు వీడియోలో నేను స్కూలు అండ్ కాలేజ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం స్కూల్లో వర్క్ చేసేటప్పుడు కాలేజెస్లో అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు టాలీలో అకౌంట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ దాంట్లోనే చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ అరిగారు మేడం టో స్టూడెంట్స్ యొక్క టోటల్ ఫీజ్ అనేది ఎలా రికార్డ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఈ ఇయర్ ఒక్క క్లాస్లో చదువుతున్న విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ వేరే క్లాసులకు చేంజ్ అవుతారు కదా అది ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు సో ఇప్పుడు రిమైనింగ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం మనం ఏదైనా నాన్ ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసేటప్పుడు అకౌంట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో మనము ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కా స్కూల్స్లో కాలేజెస్లో వర్క్ చేసేటప్పుడు మనకి కామన్గా కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ అనేవి కొన్ని ఉంటాయి ఇవి నాన్ ట్రేడింగ్ కంపెనీసు నాన్ ట్రేడింగ్ అంటే మనకి ఇన్వెంటరీ ఉండదు దీంట్లో ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మాత్రమే ఉంటాయి సో ఇప్పుడు క్లాసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ట్యాలీలో స్టూడెంట్స్ నేమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ స్కూల్ ఫీజెస్ సో ఒక స్టూడెంట్ యొక్క టోటల్ ఫీజు ఎలా ఎంట్రీ చేసుకోవాలి స్టూడెంట్ దగ్గర నుంచి ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు దాన్ని ఎలా ఎంట్రీ చేసుకోవాలో చూద్దాము మనకైతే యాక్చువల్గా స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి సో ఎక్స్పెన్సెస్ అనేవి మనకి సాలరీసు రెంటు స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఇవి ఉంటాయి మనం ఫీజెస్ అనేవి ఏవేవి కలెక్ట్ చేస్తాము అంటే బుక్స్ ఫీజు బస్ ఫీజు హాస్టల్ ఫీజు లైబ్రరీ ఫీజు ప్రాజెక్ట్ ఫీజు ట్యూషన్ ఫీజు ఇలా కలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఈ ఎంట్రీస్ అనేవి స్కూల్ అకౌంట్స్ అనేవి టాలీలో ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాము టాలీ ఓపెన్ చేద్దాం ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేసేసుకుందాం సో కంపెనీలో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ అకౌంట్స్ మనము ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయ వర్క్ చేసేటప్పుడు అకౌంట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలో ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసుకోవాలి ఇలాగా కంట్రీ ఇండియా స్టేట్ కర్ణాటక సో నెక్స్ట్ ఇవి ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంట్రీ చేసుకోవాలి ఫినాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ సో మనం ఏ ఇయర్ నుంచి బిగిన్ చేస్తామో ఆ ఇయర్ వేసుకోవాలి బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ సో మన ఫినాన్షియల్ ఇయర్ అనేది యాక్చువల్గా ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ మార్చికి ఎండ్ అవుతుంది మనము స్కూల్ ఫీజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటాం కదా మన ఎక్స్పెన్సెస్ కావచ్చు స్కూల్ ఫీజెస్ కావచ్చు ఏ డేట్ నుంచి మెయింటైన్ చేస్తామో ఆ డేట్ ఇక్కడ ఇవ్వచ్చు మనం చేంజెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ ఆప్షను మీరు చేంజ్ అయిన అవసరం లేదు బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్గా వస్తుంది జస్ట్ మీరు ఎంటర్ ఇచ్చేసి కంపెనీ అనేది సేవ్ చేసుకోవాలి ఇలా ట్యాలీలో మనము కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసేటప్పుడు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు మనం ప్రీవియస్ వీడియోస్లో కొంచెం నేర్చుకున్నాం కదా తర్వాత చూద్దాం సో ఇప్పుడు స్టూడెంట్స్ డౌట్ ఏమంటే మేడం స్టూడెంట్స్ యొక్క టోటల్ ఫీజ్ అనేది ఎలా ఎంట్రీ చేసుకోవాలి తర్వాత తను ఎంత పే చేశాడు ఎంత పెండింగ్ ఉంది అవుట్స్టాండింగ్ ఫీజెస్ ఎలా చూసుకోవాలి అనే డౌట్ సో మనము ఈ స్కూల్లో కానీ స్కూల్ ఎంట్రీస్ స్కూల్లో అకౌంట్స్ కానీ కాలేజెస్లో అకౌంట్స్ కానీ మెయింటైన్ చేయాలంటే మనము త్రీ చాప్టర్స్ గురించి తెలుసుకొని ఉండాలండి టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి నెక్స్ట్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి ట్యాలీలో ఓచర్స్ ఎలా క్రియేట్ చేయాలి కాస్ట్ సెంటర్స్ ఎలా క్రియేట్ చేయాలి బిల్ వైజ్ డీటెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి వీటి గురించి మనం తెలుసుకొని ఉంటే మనము స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అకౌంట్స్ అనేవి చాలా ఈజీగా ఈ చాప్టర్స్ని యూస్ చేసి మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో లెగ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మీరు గ్రూప్స్ గురించి కూడా తెలుసుకోవాలండి గ్రూప్స్ సో మీరు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అకౌంటెంట్స్గా వర్క్ చేయాలి అంటే లెడ్జర్స్ గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి ఓచర్స్ గురించి తెలుసుకోవాలి కాస్ట్ సెంటర్స్ గురించి తెలుసుకోవాలి బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి ఆల్రెడీ నేను ఈ షీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో నేను మీకు ఈ చాప్టర్స్ గురించి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లెజ్జర్ క్రియేషన్ వీడియో లింక్ ఓచర్ క్రియేషన్ వీడియో లింక్ కాస్ట్ సెంటర్స్ వీడియో లింక్ బిల్ వైజ్ డీటెయిల్స్ వీడియో లింక్ పెడతాను మీరు ఫస్ట్ ఆ చాప్టర్స్ గురించి నేర్చుకోండి సో తర్వాత మనకి ఈ చాప్టర్స్ గురించి నేర్చుకున్నామంటే మనం మనకి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షీ కంప్యూటర్స్ అని టైప్ చేశారంటే నేను ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేశానో అవన్నీ మీకు డిస్ప్లే అవుతాయి మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మన ఆర్గనైజేషన్లో అంటే మన స్కూల్స్లో కామన్గా ఏ ఏ ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటి లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేటు ఏ ఏ లెడ్జర్స్ ఉంటాయి మనకి మామూలుగా ఎక్స్పెన్సెస్ అయితే శాలరీస్ ఉంటాయి సో శాలరీస్ శాలరీస్ పెయిడ్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి సో మనకి ఎంటర్ చేసి సేవ్ చేసుకుందాం నెక్స్ట్ శాలరీస్ తర్వాత మనకి ఇంకే ఎక్స్పెన్సెస్ ఉంటాయి స్టేషనరీ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి సో ఇవి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయండి గ్రూపు ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ రెంట్ పే చేస్తాం స్కూల్ బిల్డింగ్ రెంట్ సో రెంట్ రెంట్ పేయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అదేవిధంగా ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ సో అదేవిధంగా మనం ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేస్తాం కదా అది కూడా పవర్ బిల్స్ పవర్ బిల్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంటాయి వాటర్ బిల్స్ వాటర్ మనం పర్చేస్ చేసేదిగా ఉంటే వాటర్ బిల్స్ పెయిడ్ ఇలా మనకి ఏ ఏ ఎక్స్పెన్సెస్ ఉంటాయో మన స్కూల్స్లో అవన్నీ మనం ఇలాగ మీరు లెజ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి మీకు ఎక్స్పెన్సెస్ అన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందనే వస్తాయి నెక్స్ట్ ఇన్కమ్స్ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి ఇన్కమ్స్ అంటే మనకి పిల్లలు స్కూల్ ఫీజు అనేది పే చేస్తారు అవన్నీ కూడా మనకి ఇన్కమ్స్ ఏ కదా మనకి యాక్చువల్గా అయితే స్కూల్లో వాళ్ళు స్కూల్ ఫీజు పే చేస్తారు బుక్స్ ఫీజు పే చేస్తారు బస్ ఫీజు పే చేస్తారు సపోజ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే హాస్టల్ ఫీజు పే చేస్తారు మనకి నెక్స్ట్ లైబ్రరీ ఫీజు ప్రాజెక్ట్ ఫీజు కంప్యూటర్స్ ఫీజు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజెస్ను పిల్లల దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటాం అవన్నీ మనకి ఇన్కము సో మీ స్కూల్లో మీ ఆర్గనైజేషన్లో ఏ ఏ ఫీజెస్ మీరు కలెక్ట్ చేసుకుంటారో అవి ఆ లెగ్జర్స్ అన్నీ మీరు క్రియేట్ చేసుకోవాలండి సపోజ్ నేను ఇక్కడ ఎలా కొంతమంది టర్మ్ వైజ్ స్కూల్లో ఫీజెస్ కలెక్ట్ చేస్తారు అంటే క్వార్టర్లీ త్రీ మంత్స్ వన్స్ త్రీ మంత్స్ వన్స్ కొంతమంది మంత్లీ కలెక్ట్ చేసుకుంటారు కొంతమంది హాఫ్ ఇయర్లీ కలెక్ట్ చేసుకుంటారు సో నెక్స్ట్ బుక్స్ ఫీజు అనేది ఉంటుంది కంపల్సరీగా నెక్స్ట్ బస్ ఫీజు హాస్టల్ ఫీజు ఇలా మీ స్కూల్స్లో ఏ ఏ ఫీజెస్ ఉంటాయో అవన్నీ క్రియేట్ చేసుకోండి నేను ఫస్ట్ ఇక్కడ మొత్తం స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు అంటే స్కూల్ ట్యూషన్ ఫీజు అనేసుకుంటానండి ట్యూషన్ ఫీజు సో టూ ట్యూషన్ ఫీజు ఇక్కడ నేను టర్మ్ వైజ్ కలెక్ట్ చేసుకుంటాను టర్మ్ వైజ్ టర్మ్ ట్యూషన్ ఫీజు టర్మ్ వైజ్ కలెక్ట్ చేసుకుంటాను కాబట్టి టర్మ్ అని పెట్టుకున్నాను సో ఇక్కడ ఇది మనకి ఇది మనం పిల్లల దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది మనకి ఇన్కమ్ అవుతుంది ఇన్డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా బుక్స్ కూడా మనం ఫీజు కలెక్ట్ చేసుకుంటాం సో బుక్స్ ఫీజు ఇది మనకు కూడా ఇన్కమ్ అవుతుంది నెక్స్ట్ బుక్స్ ఫీజు అయిపోయిన తర్వాత బస్ ఫీజు బస్ ఫీజు ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది నెక్స్ట్ హాస్టల్ ఉంటే కనుక హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు అదే క్యాంటీన్ ఉండింది అనుకోండి మనం వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే దానికి క్యాంటీన్ ఫీజు లేకపోతే ఫుడ్ అలవెన్స్ ఫుడ్ ఫీజు ఇలాగా ఫుడ్కి ఎంత కలెక్ట్ చేస్తున్నాము అని ఇలా మనకి ఏ ఏ ఫీజెస్ ఉంటాయో వాటినన్నింటినీ మనం ఇలా క్రియేట్ చేసుకోవాలి మీ స్కూల్లో మీరు పిల్లల దగ్గర నుంచి ఏమేమి కలెక్ట్ చేస్తారో అవన్నీ క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ మనము మనం ఇంతకుముందు వీడియోలో నేను ఇంకొక మెథడ్లో చెప్పాను స్టూడెంట్ నేమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఇప్పుడు మీరు మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలండి స్కూల్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో అయినా స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ మీరు లెజ్జర్లోనే క్రియేట్ చేసుకోవాలి సుమన్ అనే ఒక స్టూడెంట్ నేము సుమన్ను మీరు మీరు కావాల్సే పక్కన క్లాస్ వన్ అని కూడా ఇలా పెట్టుకోవచ్చు సుమన్ క్లాస్ వన్ లేకపోతే సుమన్ పెట్టుకొని ఇనిషియల్ కూడా టైప్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీళ్ళు మనకి సండీ డెటార్స్ కింద వస్తారండి సండీ డెబిటార్స్ ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర వాళ్ళకి సర్వీసెస్ అనేది ఇస్తున్నాము స్కూల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని మనకి సర్వీస్ ఆర్గనైజేషన్స్ కాబట్టి మనం వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు మనకి అమౌంట్ పే చేస్తారు కాబట్టి వాళ్ళు సండీ డెటార్స్ ఇప్పుడు సో స్టూడెంట్స్ అందరూ మనకి సండే డెటార్స్ కింద వస్తారు ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సస్ బిల్ బై బిల్ అని వస్తుంది యస్ చేసుకోవాలండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకొక పాయింట్ మర్చిపోయాము ఇక్కడ మనము కాలేజ్ అకౌంట్స్ కానీ స్కూల్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు కాస్ట్ సెంటర్స్ అనే చాప్టర్ యూజ్ చేస్తాము ఆ కాస్ట్ సెంటర్స్ని మనం యాక్టివేట్ చేసుకోవాలండి ఎఫ్ లెవెన్ ఫ్యూచర్స్కి వెళ్ళి ఎఫ్ లెవెన్ ఫ్యూచర్స్కి వెళ్ళి ఇక్కడ సో ఇక్కడ మెయింటైన్ కాస్ట్ సెంటర్స్కి ఎస్ చేసుకోవచ్చు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి కంట్రోల్యే ప్రెస్ చేయండి కంట్రోల్యే ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఎస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ సెంటర్ ఆర్ అప్లికబుల్ ఎస్ చేసుకోవాలి ఈ రెండు ఆప్షన్స్కి ఎస్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది సేవ్ చేయండి నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ నేమ్ యువా సో తను కూడా సండీ డేటార్స్ ఈ టూ చాప్టర్స్కి ఎస్ చేసుకోండి సో ఇలా సేవ్ చేసేసుకున్నాం మనం ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ నేమ్స్ అనేవి ఇలా క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ కిరణ్ కిరణ్ వచ్చి టెన్త్ క్లాస్ సో ఇలా క్లాసెస్ కూడా టైప్ చేసుకోలే లేకపోతే స్టూడెంట్ నేమ్ ఒకటే కూడా చేసుకోవచ్చు ఇలా మీ ఆర్గనైజేషన్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి మనము ఇంకొక మిస్టేక్ చేసామండి ఇక్కడ ఇక్కడ మనము బస్ ఫీజు ఇన్కమ్స్ లెడ్జెస్ క్రియేట్ చేశాం కదా వాటిని అన్నిటి ఇప్పుడు ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎస్ ఉండాలి ఇన్కమ్స్ మాత్రమే ఎక్స్పెన్సెస్కి ఎస్ ఉండకూడదు నో పెట్టుకోవాలి మనం ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ పవర్ బిల్స్ ఇక్కడ చూడండి ఎక్స్పెన్సెస్కి మనకి కాస్ట్ సెంటర్స్ అనేవి అవసరం లేదు నో చేసేసుకోవాలి అదే ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ నో ఎక్స్పెన్సెస్ అన్నిటికీ మనము నో అనేది యాక్టివేట్ చేసుకోవాలి రెంట్ రెంట్ ఎక్స్పెన్సెస్ నో సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం నెక్స్ట్ అదేవిధంగా సాలరీస్ శాలరీస్ కూడా నో చేద్దాం నెక్స్ట్ శాలరీ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ వీటికి అన్నిటికీ నోనే ఉండాలి కాస్ట్ సెంటర్స్ సో ఇన్కమ్స్కి మాత్రమే మనము ఎస్ చేసుకోవాలి ఇన్కమ్స్ స్టూడెంట్ నేమ్స్కి ఇక్కడ చూడండి స్టూడెంట్ నేమ్స్కి ఇన్కమ్స్కి ఎస్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెససరీ లెజర్స్ అన్నీ క్రియేట్ చేసేసుకున్నాము ఇప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అకౌంటింగ్ కోచర్కి వెళ్దామండి ఇప్పుడు మనము టోటల్ ఫీజు స్టూడెంట్ నుంచి ఎంత కలెక్ట్ చేయాలో అది వేసుకోవాలి ప్లస్ మనము ఎక్స్పెన్సెస్ పే చేసేటప్పుడు ఎంత ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నామని కూడా వేసుకోవాలి సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాను ఎక్స్పెన్సెస్ పే చేసేటప్పుడు ఎంట్రీస్ పేమెంట్లో వేసుకుంటాం మనం చూడండి లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళాలి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓచర్స్ అంటే ఏంటి రిసిప్ట్ ఓచర్ అంటే ఏంటి జోనల్ ఓచర్ అంటే ఏంటి సేల్స్ ఓచర్ అంటే ఏంటి ఈ ఓచర్స్ గురించి తెలుసుకున్నారంటే మీకు వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది సో నేను ఈ ఓచరు ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ పెడతాను ఓచర్స్ వీడియో లింకు మీరు చూసి నేర్చుకోండి ఇప్పుడు మనము ఫస్ట్ పేమెంట్ ఓచర్ తీసుకుందాం పేమెంట్ ఓచర్ అంటే మనము క్యాష్ కానీ చెక్స్ కానీ వేరే వాళ్ళకి పే చేసేటప్పుడు ఆ ఓచెస్ ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ మనం పేమెంట్లో వేసుకుంటాం ఇప్పుడు నేను శాలరీస్ అనేది పే చేస్తున్నాను ఇక్కడ మీరు ఏ డేట్లో పే చేస్తే ఇక్కడ డేట్ క్లిక్ చేసి ఆ డేట్ అనేది వేసుకోవాలి అకౌంట్ అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అండి అంటే మీరు క్యాష్ పే చేస్తుంటే క్యాష్ వేసుకోవాలి చెక్ పే చేస్తుంటే బ్యాంక్ నేమ్ తీసుకోవాలి నేను శాలరీస్ పెయిడ్ బై క్యాష్ చూడండి రైట్ సైడు మనం క్రియేట్ చేసిన శా వస్తాయి శాలరీస్ మీరు ఎంత అమౌంట్ శాలరీస్ పే చేస్తున్నారు టీచర్స్కి అందరికీ శాలరీస్ ఇస్తారు కదా వాళ్ళ నేమ్స్ ఇలా పోస్ట్ చేసుకుంటాం శాలరీస్ పేడ్ పే చేశాను నేను శాలరీస్ నెక్స్ట్ అదేవిధంగా నేను బిల్డింగ్ రెంట్ పే చేస్తున్నాను రెంట్ ఎంత పే చేస్తున్నాం టెన్ థౌజండ్ రూపీస్ పే చేశాను బిల్డింగ్ రెంట్ సో ఇలా ఏ ఏ ఎక్స్పెన్సెస్ ఉంటే అవన్నీ ఇలా వేసుకోవాలి మనం తర్వాత రెంట్ పే చేసిన తర్వాత పవర్ బిల్ పే చేస్తున్నాను మంత్లీ ఇవి మనకి కామన్గా ఉంటాయి కదా టూ థౌజండ్ రూపీస్ పే చేస్తున్నాను అదేవిధంగా స్టేషనరీ ఎక్స్పెన్సెస్ పెయిడ్ సో ఇక్కడ మీరు స్టేషనరీ వేసుకోండి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ సో ఇది ఒక థౌజండ్ రూపీస్ పే చేశాను ఇలా ఏ ఏ ఎక్స్పెన్సెస్ ఉంటాయో కామన్గా ఇవి ఇలా పోస్ట్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ నేను ఇప్పుడు స్టూడెంట్ దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేస్తున్నానండి ఫీజు కలెక్ట్ చేసేటప్పుడు మనము టూ టైప్స్గా ఓచర్ అనేది వేసుకోవచ్చు మీరు జర్నల్లో వేసుకోవచ్చు లేకపోతే సేల్స్లో వేసుకోవచ్చు ఇప్పుడు సేల్స్ చూడండి సేల్స్ అంటే మనం వాళ్ళకి సేల్ చేసినట్టు చూపిస్తాము ఇప్పుడు సేల్స్ ఇప్పుడు సేల్స్లో ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ వన్ తీసుకుందాం ఇప్పుడు స్టూడెంట్ నేమ్ తీసుకోండి ఏ స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు తనకు తన టోటల్ ఫీజు ఎంత సో నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాను సుమన్ క్లాస్ వన్ సో తన టోటల్ ఫీజు ఎంతో నేను రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ పర్టికులర్స్లో మీరు తీసుకోండి టర్మ్ ఫీజు ట్యూషన్ ఫీజు మొత్తం ఒక టర్మ్కి ఎంత ట్యూషన్ ఫీజు పే చేయాలి ఒక టర్మ్కి తను ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సో లేకపోతే తనకి టోటల్ ఫీజు ఎంత వన్ ఇయర్ అనుకుందాం వన్ ఇయర్కి టోటల్ ఫీజు ఎంత సో టోటల్ ఫార్టీ థౌజండ్ తనది సో టోటలు తనది వచ్చి ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్లో స్కూల్ ఫీజు వచ్చి థర్టీ థౌజండ్ అండి థర్టీ థౌజండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ కాస్ట్ సెంటర్ అడుగుతుంది కాస్ట్ సెంటర్ అంటే మనం క్రియేట్ చేసుకోవాలి క్లాసెస్ అనేవి ఇప్పుడు ఆర్టీసీ ప్రెస్ చేయండి ఇప్పుడు క్లాస్ వన్ ఇక్కడ క్లాస్ అనేది టైప్ చేసుకోండి క్లాస్ వన్ చూడండి ట్యూషన్ ఫీజు థర్టీ థౌజండ్ సుమారు క్లాస్ వన్ను క్లాస్ అనేది కూడా వేసేసుకున్నాము నెక్స్ట్ బుక్స్ ఫీజు బుక్స్ ఫీజు ఎంత పే చేయాలి తాను బుక్స్ ఫీజు టూ థౌజండ్ రూపీస్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ అగైన్ క్లా నేమ్ ఆఫ్ కాస్ట్ సెంటర్ అడుగుతుంది అంటే తాను ఏ స్టూడెంటు ఏ క్లాస్ బుక్స్ ఫీజు పే చేస్తున్నాడు క్లాస్ వన్ అదే విధంగా బస్ ఫీజు బస్ ఫీజు ఎంత పే చేయాలి బస్ ఫీజు టూ థౌజండ్ రూపీస్ సో ఇక్కడ ఏ క్లాసు మీరు సీ టైప్ చేశారంటే ఆటోమేటిక్గా అది క్లాస్ వన్ అనేది వస్తుంది నెక్స్ట్ బస్సు ఉంది కాబట్టి వాడికి హాస్టల్ ఫీజు ఉండదు నెక్స్ట్ సపోజ్ ఫుడ్ ఫీజు తను క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది తన హాస్టల్లో ఫుడ్ ఫీజు త్రీ థౌజండ్ రూపీస్ ఇలా ఇక్కడ క్లాస్ వన్ తీసుకోవాలి ఓకే ఇలాగా ఇప్పుడు టోటల్ ఫీజు తను థర్టీ సెవెన్ థౌజండ్ అనేది మనకి పే చేయాలండి వన్ ఇయర్కి క్లాస్ వన్కి టోటల్ ఫీజు థర్టీ సెవెన్ థౌజండ్ దీంట్లో మీకు బుక్స్ ఫీజు ఎంత బస్ ఫీజు ఎంత ఫుడ్ ఫీజు ఎంత క్లియర్గా డిస్ప్లే అయిపోయింది ఇప్పుడు సేవ్ చేసేసుకోండి సేవ్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ ఇలా మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ నేమ్స్ ఇలా క్రియేట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు కిరణ్ టెన్త్ క్లాస్ సో ఎంటర్ ప్రెస్ చేయండి తను ఇప్పుడు టోటల్ ఫీజు టోటల్ ట్యూషన్ ఫీజు స్కూల్ ఫీజు టోటల్ ఎంత పే చేయాలి తను టోటల్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పే చేయాలండి సో ఇప్పుడు తను క్లాస్ తీసుకోవాలి కదా క్లాస్ వన్ కాదది క్లాసు టెన్త్ క్లాస్ తాను మనం క్రియేట్ చేసుకోవాలి కదా కాస్ట్ సెంటరు సో ఇక్కడ ఆల్టుసీ ప్రెస్ చేయండి ఆల్ టుసి ఇప్పుడు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇలా వెళ్ళిపోండి టెన్త్ క్లాస్ ఎంటర్ ప్రెస్ చేయండి ఇప్పుడు బుక్స్ ఫీజు ఎంత పే చేయాలి తాను బుక్స్ ఫీజు తాను ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ తీసుకోండి చూడండి ఫస్ట్ లెటర్ టైప్ చేసామంటే వస్తుంది టెన్త్ క్లాస్ నెక్స్ట్ తను హాస్టల్లో ఉంటాడనుకోండి హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు తాను వన్ మంత్కి టెన్ థౌజండ్ రూపీస్ పే చేయాలి సో తను ఏ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ సో ఇలా ఈ మూడు ఫీజెస్ మొత్తము సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పే చేయాలి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేద్దాం ఏ క్లాస్ తాను టెన్త్ క్లాస్ ఇలా సేవ్ చేయండి ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా కాకుండా మనం లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్స్ వస్తుంది కాస్ట్ సెంటర్స్లో మనము క్లాస్ నేమ్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఆల్రెడీ టూ మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే టూ కాస్ట్ సెంటర్స్ నేమ్స్ క్రియేట్ చేసుకున్నాం అవి డిస్ప్లే అవుతాయి ఇప్పుడు నేను ఫస్ట్ క్లాసెస్ అన్నీ ఇక్కడ చేస్తాను అనమాట సో లైక్ క్లాస్ టూ లేకపోతే సెకండ్ క్లాస్ అని కూడా తీసుకోండి లేకపోతే థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఏ ఏ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేసుకోండి సో కాలేజ్ వాళ్ళైతే సో మీరు బీఎస్సి బీకామ్ కోర్స్ నేమ్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది కదా సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ సో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మనం ఆల్రెడీ క్రియేట్ ఉన్నాం కదా ఇలా సపోజ్ కొంతమంది బీఎస్సీ బీకామ్ అలా కూడా నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసాం కదా ఇలా కూడా చేసుకోవచ్చు కోర్సెస్ సో ఇప్పుడు చూడండి నేను డిస్ప్లేకి వెళ్తాను ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకుంటాను చూడండి నేను క్లాసెస్ అన్నీ క్రియేట్ చేసేసాను ఇక్కడ ఇలా మనం ఫస్ట్ ఏ క్రియేట్ చేసేసుకోవచ్చు కాస్ట్ సెంటర్స్లో క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఏమంటే కాలేజెస్లో సెమిస్టర్ ఫీజెస్ కలెక్ట్ చేస్తుంటారు సెమిస్టర్ ఫీజెస్ కలెక్ట్ చేసుకున్నప్పుడు అది కూడా మీరు లెడ్జర్లో వేసుకోవచ్చు చూడండి లెడ్జర్స్ క్రియేట్ సెమిస్టర్ సెమిస్టర్ ఫీజు సెమిస్టర్ ఫీజు మనం రిసీవ్ చేసుకుంటాము ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తుంది ఇలా సెమిస్టర్ వైజ్ కావాలన్నా క్వార్టర్లీ వైజ్ కావాలన్నా మంత్లీ వైజ్ కావాలన్నా ఇలా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను అకౌంటింగ్ గోచర్కి వెళ్తాను ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఫీజు ఎలా చేయాలి అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా స్టూడెంట్ నేమ్ అనేది లెజ్జర్లో క్రియేట్ చేయలేదు నేను ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి అంటే ఆల్ టు సీ ప్రెష్ చేయండి లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ వస్తుంది ఇప్పుడు నేమ్ క్రియేట్ చేయండి రెడ్డి స్టూడెంట్ నేమ్ ఈజ్ ఏ రెడ్డి అందరూ సండీ డెటార్స్ కింద వస్తారు స్టూడెంట్ నేమ్ అందరూ స్టండీ డెటార్ కింద వస్తారు ఇప్పుడు మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎస్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెష్ చేయండి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి ఇప్పుడు టోటల్ ఫీజు సమోసను సెమిస్టర్ ఫీజు అనుకుందాం సెమిస్టర్ వైజ్ మనము ఫీజెస్ కలెక్ట్ చేస్తున్నాం సెమిస్టర్ ఫీజు ఎంత ఒక సెమిస్టర్కి ఫీజు ట్వంటీ థౌజండ్ అనుకుందాం ట్వంటీ థౌజండ్ ఎంటర్ ప్రెస్ చేయండి ఇక్కడ తను ఎక్కడ చదువుతున్నాడు ఏ ఏ క్లాస్లో చదువుతున్నాడు బీఎస్సీలో చదువుతున్నాడు బీఎస్సి ఇప్పుడు నెక్స్ట్ బుక్స్ ఫీజు తీసుకుంటారా మీరు బుక్స్ ఫీజు బుక్స్ ఫీజు వాళ్ళకి ఒక టెన్ థౌజండ్ రూపీస్ సో ఇక్కడ వచ్చి మనం బీఎస్సీ తీసుకోవాలి తను ఏ క్లాస్లో చదువుతున్నాడు రెడ్డి అని నెక్స్ట్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు ట్వంటీ టూ రూపీస్ సో ఇక్కడ వాళ్ళు ఏ గ్రూప్లో చదువుతున్నారో అది తీసుకోవాలి ఇలా ఎంట్రీ అనేది వేసుకుంటాం తర్వాత మీకు బిల్డింగ్ ఫీజు ల్యాబ్ ఫీజు లైబ్రరీ ఫీజు ఇలాంటివన్నీ ఉంటే కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి లెడ్జెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి ఎంటర్ ప్రెస్ చేయండి సేవ్ చేయండి నేను అవుట్ స్టాండింగ్ లిస్ట్ అనేది చూడాలి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కొక్క స్టూడెంట్ ఎంత ఫీజు అనేది పే చేశారు అవుట్ స్టాండింగ్ ఫీజ్ అనేది ఇంకా ఎంత పెండింగ్ ఉంది అని నేను రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే చేయాలి ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళండి ఫస్ట్ మెయిన్ వే ఆఫ్ డాలి డిస్ప్లే డిస్ప్లేలో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ వెళ్ళండి ఇక్కడ స్టాండింగ్స్కి వెళ్ళండి మనకి పేయబుల్స్ లేవు కదా ఇప్పుడు రిసీవబుల్స్ మాత్రమే ఉంటాయి అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం ఫీజు కలెక్ట్ చేసుకుంటాం చూడండి సో కిరణ్ టెన్త్ క్లాసు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండి టోటల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంకా తనేమీ పే చేయలేదు మనకి అదేవిధంగా రెడ్డి ఫిఫ్టీ టూ థౌజండ్ సుమను సెవెన్ థర్టీ సెవెన్ థౌజండ్ సో ఒక్కొక్క స్టూడెంట్ మనకి ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి అంటే కిరణ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టోటల్ అమౌంటు రెడ్డి టోటల్ ఫీజెస్ ఎంత పే చేయాలి అని సో వీళ్ళు ఇంత పెండింగ్ ఉంది మనకు అమౌంట్ సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను ఫీజెస్ రిసీవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం టోటల్ ఫీజెస్ అనేవి సేల్స్లో వేసేసుకున్నామండి ఇప్పుడు చూడండి డిస్ప్లే డే బుక్కి వెళ్తాను ఇప్పుడు చూడండి టోటల్ ఫీజు ఎంత పే చేయాలి చూడండి సుమను తను టోటల్ ఫీజు థర్టీ సెవెన్ థౌజండ్ అండి థర్టీ సెవెన్ థౌజండ్ తను పే చేయాలి థర్టీ సెవెన్ థౌజండ్లో ట్యూషన్ ఫీజ్ ఎంత బుక్స్ ఫీజు ఎంత ఇలా టోటల్ ఫీజు అనేది సేల్స్లో మెన్షన్ చేసుకున్నాం మనం ఇప్పుడు నేను రిసీవ్ చేసుకుంటున్నాను అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి మనము అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళి రిసీప్ట్ ఓచర్ ప్రిపేర్ చేయాలండి రిసిప్ట్చర్ ప్రిపేర్ చేయాలి సో ఈరోజు నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాను క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ బ్యాంక్ నేమ్ ఉంటే చెక్ వేసుకోవాలి క్యాష్ రిసీవ్ చేసుకున్నా నేను ఏ స్టూడెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నా నేను సుమన్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాను టోటల్ తను ఎంత పే చేయాలి థర్టీ సెవెన్ థౌజండ్ పే చేయాలి థర్టీ సెవెన్లో నాకు ఇప్పుడు తాను ట్వంటీ థౌజండ్ అనేది పే చేశాడండి ట్వంటీ థౌజండ్ పే చేశాడు ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ వస్తుంది అగైనిస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి మీరు అగైనిస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి ఇక్కడ నేమ్ ఆఫ్ కాస్ట్ సెంటర్ అంటే క్లాస్ ఏ క్లాస్ తాను అని క్లాస్ వన్ క్లాస్ వన్ ఓకేనా ఇలా ఎంట్రీ చేసుకోవాలి ఎంటర్ ప్రెష్ చేయండి ఇప్పుడు ఎంటర్ ట్వంటీ థౌజండ్ పే చేశారు తను ఇప్పుడు నెక్స్ట్ చెక్ అనేది ఇచ్చాడు ఒక స్టూడెంట్ నాకు చెక్ అనేది ఇచ్చాడు చెక్ ద్వారా మనకి అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం ఆల్ట్ సి ఆర్టీసీ ప్రెస్ చేద్దాం సో ఐ ఐసిఐసిఐ బ్యాంక్ ఇది వచ్చి మనకి బ్యాంక్ అకౌంట్స్ కింద వస్తుందండి బ్యాంక్ అకౌంట్స్ కింద వస్తుంది సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేద్దాం సో స్కూల్ ఫీజు రిసీవ్డ్ బై చెక్ అండి ఏ స్టూడెంట్ పే చేస్తున్నాడు మీకు సో నాకు వచ్చి తను ఇప్పుడు మనము సుమన్ది చేశాం కదా కిరణ్ కిరణ్ వచ్చి చెక్ ద్వారా నాకు అమౌంట్ పే చేశాడు టోటల్ ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తున్నాడు తను నాకు ఇక్కడ ఆ గైనేస్ రిఫరెన్స్ తీసుకోవాలి ఎంటర్ ప్రెస్ చేయండి సో ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నాడు తను టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి సో ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే చెక్ లీఫ్ నెంబర్ కిరణ్ మనకి చెక్ ఇచ్చాడు ఫీజు చెక్ ద్వారా పే చేశాడు ఆ చెక్ నెంబర్ వేసుకోవాలి ఆ చెక్ డేట్ వేసుకోవాలి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మన బ్యాంకు తను మనకి ఏ బ్యాంకు చెక్ ప్రొవైడ్ చేశారో ఆ బ్యాంక్ నేమ్ అనేది టైప్ చేయాలి స్పెసిఫై బ్యాంక్ నేమ్ ఎస్బీఐ బ్యాంక్ ఎంటర్ప్రెష్ చేసి సేవ్ చేయండి ఇలా మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు రిసీవ్ టోచర్ ప్రిపేర్ చేస్తామండి ఇప్పుడు ప్రిపేర్ చేసేసాం కదా స్టూడెంట్స్ నుంచి టోటల్ ఎంత ఫీజు కలెక్ట్ చేసుకున్నామో ఎంత పెండింగ్ ఉందో చూసుకోవాలండి ఇప్పుడు డిస్ప్లేకి వెళ్ళండి డిస్ప్లేలో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళండి స్టాండింగ్స్కి వెళ్ళండి రిసీవబుల్స్కి వెళ్ళండి ఇక్కడ చూడండి టోటల్ మనకి ఇప్పుడు పెండింగ్ అమౌంట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఉంది మీరు ఎంటర్ ప్రెస్ చేయండి కిరణ్ దగ్గర చూడండి కిరణ్ ది టోటల్ ఫైజ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఆల్రెడీ మనం రిసీవ్ చేసేసుకున్నాం ఫిఫ్టీ థౌజండ్ పే చేసేసాడు రిమైనింగ్ ఫిఫ్టీన్ మాత్రమే పెండింగ్ ఉంది అదేవిధంగా రెడ్డి రెడ్డి తను ఇన్ ఇంతవరకు మనకు ఒక రూపాయి కూడా పే చేయలేదు నెక్స్ట్ సుమన్ సుమన్ చూడండి ఎంటర్ ప్రెస్ చేశారంటే టోటల్ సుమన్ ఫీజు థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీలో ట్వంటీ థౌజండ్ పే చేశాడు ఇంకా సెవెంటీన్ థౌజండ్ పెండింగ్ ఉంది ఇలా క్లియర్గా మనము రిపోర్ట్స్ అనేవి చూసుకోవచ్చు అండి నెక్స్ట్ లెగ్జర్ వైజ్ తీసుకుంటాను లెగ్జర్ వైజ్ అంటే ఒక్కొక్క స్టూడెంట్సే చూసుకోవచ్చు మనం సపోజ్ చూడండి ఇప్పుడు నేను రెడ్డి తీసుకుంటాను సో తను టోటల్ ఫీజు ఎంత ఉంది ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంది ఇంకా పే చేయలేదు తను ఇలా లెగ్జర్ వైజ్ చూసుకోవచ్చు అలా కాకుండా మీరు కాస్ట్ సెంటర్స్కి వెళ్ళారంటే కాస్ట్ సెంటర్స్లో కాస్ట్ సెంటర్ బ్రేకప్ తీసుకోండి ఇక్కడ చూడండి క్లాస్ వైజు టెన్త్ క్లాస్లో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చూడండి ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అంటే మనకి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు రిసీవ్ చేసుకుంటాం కదా అది మనకి అసెట్ అవుతుంది చూడండి టోటల్ మనకి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రావాలి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్లో మనకి సిక్స్టీ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది రిమైనింగ్ ఎంత పెండింగ్ ఉంది అని ప్రెస్ చేయండి చూడండి కిరణ్ దగ్గర కిరణ్ ది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రెడ్డిది ఫిఫ్టీ టూ ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే మనం రిసీవ్ చేసుకున్నాము ఇంకా మనకి రావాల్సిన అమౌంట్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఉందండి మీరు ఎంటర్ ప్రెష్ చేశారంటే తను ఏ మంత్లో ఫీజు పే చేశాడు ఎంటర్ ప్రెస్ చేయండి చూడండి తన టోటల్ ఫీజు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ రిసీవ్ చేసుకున్నాం ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ మనకి పే చేయాలి సో ఎంటర్ ప్రెస్ చేస్తే మంత్లీ వైజ్ డిస్ప్లే అవుతుందండి ఇలా మనం చూసుకోవచ్చు సపోజ్ నేను ఫస్ట్ క్లాస్కి వెళ్తాను క్లాస్ వన్ క్లాస్ వన్లో మనకి టోటల్ అమౌంట్ మనకి థర్టీ సెవెన్ థౌజండ్ రావాలి ట్వంటీ థౌజండ్ వచ్చింది ఇంకా సెవెంటీన్ థౌజండ్ పెండింగ్ ఉంది ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేయండి చూడండి మంత్లీ వైజు సో టోటల్ ఫీజు థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీ సెవెన్లో సుమన్ను ట్వంటీ థౌజండ్ పే చేశాడు రిమైనింగ్ సెవెంటీ థౌజండ్ పెండింగ్ ఉంది సెవెంటీన్ థౌజండ్ పెండింగ్ ఉంది ఇలా ఒక్కొక్క స్టూడెంట్ టోటల్ ఫీజు ఎంత మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం ఎంత పెండింగ్ ఉంది అని ఈజీగా తెలుసుకోవచ్చు ఇలా కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకొక చర్ మీకు క్లియర్గా ఓపెన్ వేసి చూపిస్తాను ఇప్పుడు నేను సేల్స్ హోచర్ ప్రిపేర్ చేస్తాను మనం సేల్స్ హోచర్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఈ దీంట్లో మనం టోటల్ స్టూడెంట్ టోటల్ స్టూడెంట్స్ ఫీజు ఎంత అని ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను నేమ్ తీసుకుంటానండి సో ఏ నేమ్ తీసుకుందాం మనము సో కిరణ్ తీసేసుకున్నాము రెడ్డి యువా తీసుకుంటాను యువా సో ఎంటర్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఇక్కడ సెమిస్టర్ ఫీజు సెమిస్టర్ సో ఇప్పుడు సెమిస్టర్ ఫీజు తీసుకుందాం సెమిస్టర్ ఫీజు టోటల్ ఎంత వన్ సెమిస్టర్కి వన్ సెమిస్టర్కి ఫార్టీ థౌజండ్ రూపీస్ అనుకుందాం ఎంటర్ ప్రెస్ చేయండి తను బిఎస్సీ చదువుతుంది ఇవా బిఎస్సీ చదువుతుంది ఎంటర్ ప్రెస్ చేయండి ఇప్పుడు తను బుక్స్ ఫీజు ఎంత బుక్స్కి ఎంత అమౌంట్ పే చేయాలి ఎయిట్ థౌజండ్ రూపీస్ పే చేయాలి బుక్స్కి ఎంటర్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా తను ఏ క్లాస్ చదువుతుందో డిస్ప్లే అయిపోతుంది నెక్స్ట్ హాస్టల్ ఫీజు ఎంత తంది సో హాస్టల్ ఫీజు టెన్ థౌజండ్ అండి సో బీఎస్సీ చదువుతుంది నెక్స్ట్ లైబ్రరీ ఉండింది అనుకోండి లైబ్రరీ ఫీజు వేసుకోవచ్చు మీరు సో నెక్స్ట్ ఇంకా ఏదైనా ఫీజు ఫుడ్ ఫీజు అనుకోండి హాస్టల్ ఫీజు వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదు సో ఇంతే చాలు ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ లిస్టు ఇప్పుడు చూడండి యువ మనకి టోటల్ ఫీజు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అండి యువ యొక్క టోటల్ కాలేజ్ స్కూల్ ఫీజు కావచ్చు కాలేజ్ ఫీజు కావచ్చు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మనకి పే చేయాలి సో తను ఏ క్లాస్లో చదువుతుంది బీఎస్సీ ఓకేనా సో టోటల్ ఫీజు అనేది రికార్డ్ చేసుకున్నాం ఇప్పుడు యువ మనకి ఫీజు పే చేస్తుంది రిసిప్ట్ టోచర్ వేసుకుందాం రిసిప్ట్ టోచర్ వేసుకుందాం ఇప్పుడు రిసిప్ట్ టోచర్లో ఇప్పుడు క్యాష్ పే చేస్తుంది తను క్యాష్ పే చేస్తుంది సో ఎవరు పే చేస్తున్నారు వాళ్ళ నేమ్ తీసుకుందాం యువ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంటు క్యాష్ పే చేస్తుంది ఎవరు పే చేస్తున్నారు స్టూడెంట్ నేమ్ యువ సో టోటల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పే చేయాలి ఫిఫ్టీ ఎయిట్లో మనకి థర్టీ థౌజండ్ మాత్రమే ఈరోజు పే చేస్తుంది ఇక్కడ అగైనెస్ రెఫరెన్స్ తీసుకోవాలి సో అగైనస్ట్ రెఫరెన్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ఆఫియా కాస్ట్ సెంటర్ అడుగుతుంది నేమ్ ఆఫ్ యా కాస్ట్ సెంటర్ అంటే తను ఏ క్లాసు బిఎస్సి ఇలా తీసుకోవాలి మీకు బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటో కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను బిల్ వైజ్ డీటెయిల్స్ లింక్ పెడతాను మీరు చూసుకోవచ్చు ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి సేవ్ చేసామా ఇప్పుడు నేను రిపోర్ట్స్ చూసుకోవాలి యువా టోటల్ ఫీజు ఎంత తను ఎంత పే చేసింది ఎంత పెండింగ్ ఉంది సో మెయిన్ గేట్ వే ఆఫ్ ట్యాలీలో డిస్ప్లేకి వెళ్ళండి డిస్ప్లేలో మీరు అకౌంట్ బుక్స్కి వెళ్ళండి సో అకౌంట్ బుక్స్లో మీరు లెడ్జర్ తీసుకోండి లెడ్జర్ యువా తీసుకోండి ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి చూడండి తన టోటల్ స్కూల్ ఫీజు ఫిఫ్టీ ఎయిట్ టు థర్టీ థౌజండ్ పే చేసింది రిమైనింగ్ ట్వంటీ ఎయిట్ పెండింగ్ ఉంది క్లియర్గా డిస్ప్లే అవుతుంది కదా ఈ మంత్లో అదే మీకు పీరియాడికల్ వైజ్ రిపోర్ట్స్ చూసుకోవాలనుకోండి ఇక్కడ పీరియడ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సిక్స్ మంత్స్ డేటు వన్ ఇయర్ డేట్ ఇచ్చారంటే వన్ ఇయర్లో తను టోటల్ ఎన్ని టైమ్స్ ఫీజు పే చేసింది అవి కూడా డిస్ప్లే అవుతాయి ఓకేనా సో ఇలా మనము స్కూలు కాలేజ్ అకౌంట్స్ రికార్డ్ చేసుకోవచ్చు మీరు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ చూసుకోవాలి అంటే ఇక్కడ మీరు వన్స్ లెడ్జర్స్ ఓచర్స్ క్రియేట్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ బ్యాలెన్స్ షీటు ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి వెళ్ళండి ఇక్కడ చూడండి టోటల్ మీకు ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది ఇన్కమ్స్ ఎంత ఉంది మీకు నెట్ ప్రాఫిట్ వచ్చింది చూడండి మీకు ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంది ఇన్కమ్స్ ఎక్కువ ఉంది ఇన్కమ్స్ మైనస్ ఆఫ్ థర్టీ త్రీ థౌజండ్ ఇంత అమౌంట్ మీకు ప్రాఫిట్ వచ్చింది చూడండి ఎక్స్పెన్సెస్ మీరు ఏమేమి రికార్డ్ చేశారు పవర్ బిల్లు రెంటు శాలరీస్ చూడండి ఏ మంత్లో పవర్ బిల్లు ప్రెస్ చేయండి ఇలా మంత్లీ వైజ్ కూడా డిస్ప్లే అవుతాయి అదే ఇన్కమ్స్ చూడండి ఇన్కమ్స్ బుక్స్ ఫీజు ఎంత రిసీవ్ అయింది టోటలు బస్ ఫీజు ఎంత రిసీవ్ అయింది ఫుడ్ ఫీజు హాస్టల్ ఫీజు ఇలా ఈ టర్మ్ వైజు ఎంత ఎంత రిసీవ్ అయింది బుక్స్ ఫీజు చూడండి మంత్లీ వైజ్ ఏప్రిల్ మంత్లో ఏప్రిల్ మంత్లో సుమన్ ఎంత పే చేశాడు కిరణ్ రెడ్డి యువ టోటల్ బుక్స్ ఫీజు ఎంత రిసీవ్ అయింది ఇలా కూడా చూసుకోవచ్చు మీరు సో టోటల్ బస్ ఫీజు ఎంత కలెక్ట్ అయింది ఫుడ్ ఫీజు ఎంత కలెక్ట్ అయింది ఇలా చూసుకోవచ్చు సో ఇది ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్లో కూడా మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే అమౌంట్ మనకి అసెట్ అవుతుంది చూడండి కరెంట్ అసెట్స్ సో సండే డెటార్స్ అంటే స్టూడెంట్స్ క్యాష్ ఎంత ఉంది మన దగ్గర బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉంది టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి సో ఎంటర్ ఇచ్చేయండి చూడండి సండే డేటాస్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు క్యాష్ ఇన్ హ్యాండ్ సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ సో ఈ పక్క ఎక్స్పెన్సెస్ సో ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయని డిస్ప్లే అవుతుంది ఇలా మీరు క్లియర్గా మెయింటైన్ చేసుకోవచ్చు స్కూలు కాలేజ్ అకౌంట్స్ సో మీరు స్కూలు కాలేజ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే టాలీలో మీరు ఏమేమి తెలుసుకోవాలంటే లెడ్జర్స్ గురించి తెలుసుకోవాలి అండర్ గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ బిల్ వైజ్ డీటెయిల్స్ చాప్టర్ కాస్ట్ సెంటర్స్ చాప్టరు ఓచర్స్ గురించి నేర్చుకుంటే మీరు స్కూలు కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో అకౌంట్స్ అనేవి మీరు మెయింటైన్ చేసుకోవచ్చండి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేటివి నాన్ ట్రేడింగ్ కంపెనీస్ అంటే స్టాక్ ఐటమ్స్ ఉండవు ఇక్కడ ఓన్లీ ఫినాన్షియల్ అకౌంట్స్ మాత్రమే మెయింటైన్ చేస్తాము మీకు చూడండి ఇక్కడ ఇన్వెంటరీ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఇన్వెంటరీ ఇన్ఫో ఇన్వెంటరీ ఓచర్స్ ఈ ఇన్వెంటరీ ఇన్వెంటరీ ఫ్యూచర్స్ అనేవి నాకు వద్దు వీటిని డిజేబుల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎఫ్ లెవెన్ ఫ్యూచర్స్కి వెళ్ళండి అకౌంటింగ్ ఫ్యూచర్స్ తీసుకోండి అకౌంటింగ్ ఫ్యూచర్స్లో ఫస్ట్ వన్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ అనేది ఎస్ చేసుకోండి మనం అకౌంట్స్ మాత్రమే మెయింటైన్ చేస్తాము ఇన్వెంటరీ వద్దు ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ నో అయిపోతుంది ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ సేవ్ చేసుకోండి కంట్రోల్ ఏ సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఓన్లీ మనకి ఫినాన్షియల్ అకౌంట్స్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి ఓకే సో ఇది సర్వీస్ ఆర్గనైజేషను నాన్ ట్రేడింగ్ కంపెనీ దీంట్లో మనకి స్టాక్ డీటెయిల్స్ అనేవి ఉండవు కాబట్టి మనము ఓన్లీ సర్వీస్ సెంటర్స్ మాత్రమే వేస్తాం సో ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను టాలీలో ఇంటర్వ్యూ గురి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్